ఏంట్రా ఇది? అయ్యో నాన్న, వాడు అక్కడున్నాడు. ఎరా, నువ్వు ఈ కళ్ళజోడు పెట్టుకుని ఆ అమ్మాయిని చూసే ఐ లవ్ యూ అని చెప్పావా, లేకపోతే ఇంకెవరినైనా చూసి చెప్పావా? కళ్ళజోడు సరే, పళ్ళు పళ్ళు. ఏంటండి, పళ్ళు రాలేయా? రాలేదే, రాలతాయని జాగ్రత్త పడ్డా. అవునా? బావే, ఒకవేళ అసహ్యంగా వెళ్ళాలనుకుంటే వీణి పంపచ్చు. వేషం వేయాలనేది నా ఉద్దేశం కాదు, నా మనసులో ఉన్న ప్రేమకు ఒక రూపాన్ని ఇచ్చాను. వాడే పళ్ళోడు. నా అందాన్ని చూసి అమ్మాయి ప్రేమించకూడదు, నా మనసును చూసి ప్రేమించాలి. అదే నిజమైన ప్రేమ. మనసా? అదేంటది రే, ఇప్పుడు అమ్మాయిలందరూ కారు ఉందా, క్రెడిట్ కార్డు ఉందా, కార్డులో క్యాష్ ఉందా, కనీసం ఫ్లాట్ ఉందా, ఇవన్నీ చూసి లవ్ చేస్తున్నారా? ఊరికి అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడకు. ఒక అమ్మాయి నువ్వెంత సిన్సియర్ గా ప్రేమిస్తున్నావో అమ్మాయికి అర్థమయ్యేలా చెప్తే, ఆ అమ్మాయి ఐశ్వర్యరాయ్ అయినా అభిషేక్ బచ్చన్ వదిలేసి నీ వెనకాలే వచ్చేస్తుంది. ఇప్పుడు అభిషేక్ బచ్చన్ కూడా వదిలేసిందా? వాడు చెప్పే అమ్మాయిలు ఉన్నారు, కానీ అలాగే మంచి మనసుండి తనకు నచ్చిన పడితే వాడి కోసం ప్రాణాలనే ఇవ్వడానికి సిద్ధపడే అమ్మాయిలు ఉన్నారు. అలాంటి అమ్మాయిని నేను కోరుకుంటున్నాను, అందుకే ఈ వేషం వేశాను. ఒక అమ్మాయి కోసం గెటప్ వేయాలని డిసైడ్ అయిపోయావు, మరి లోపల చెట్లో ముష్టోడి వేషం ఎందుకురా? అదే నేను గెటప్ వేశాను అనుకో, ఏ అంబానీ కూతురునో, టాటా బిర్లా కూతురునో లవ్ చేసి లైఫ్ లో సెటిల్ అయిపోయి ఉండేవాడి. అంబానీ కూతురు చేసుకుని గొప్పవాడి కావాలని నువ్వు అనుకుంటున్నావు, మనసుకి నచ్చిన అమ్మాయిని చేసుకుని అంబానీని కావాలని నేను అనుకుంటున్నాను. అవుతానరా? నీ గెటప్ తో అమ్మాయిని పడేస్తానని దిగ బిల్డప్లు ఇచ్చావు, ఇప్పుడేంటరా సైలెంట్ అయిపోయావు? పోనీ, ఫోన్ చేసుకోవాలి. ఐఎమ్ వెరీ సారీ పళ్ళోడు అని మెసేజ్ పంపించింది. హలో, నేను స్వప్నని. పళ్ళోడా? చెప్పండి. నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. నేను ఇంతవరకు ఎవరిని తిట్టింది లేదు, కొట్టింది లేదు. ఎవరో ఏంటో తెలియని వ్యక్తి నలుగురు ముందు అలా బిహేవ్ చేస్తే నేనే కాదు, ఏ అమ్మాయైనా అదే పని చేస్తుంది. ఆ రోజు నిన్ను కొట్టినందుకు ఇంటికెళ్ళి చాలా బాధపడ్డాను, అందుకే నీకు సారీ చెప్తామని రమ్మన్నాను. పర్లేదండి, కొట్టింది మీరేగా, ఇంకెవరు కొట్టారంటే అది నేను ఆ రోజు మర్చిపోయానండి. కానీ మిమ్మల్ని మాత్రం మర్చిపోలేనండి. బేసిక్గా నీకు ఏ అమ్మాయితోనూ పరిచయం లేదనుకుంటా, అందుకే ఇలా లవ్ గివ్ అని టైం వేస్ట్ చేసుకుంటున్నావు. కానీ నాకు దీనికి టైం లేదు. ముందు ఒక అమ్మాయితో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం నేర్చుకో, అప్పుడే ఒకరినొకరు అర్థం చేసుకోగలరు, అది ముందు తెలుసుకో. ఎనీవే, జస్ట్ లీవ్, ఇక మనం కలవక్కర్లేదు, బాయ్. ఏంటి, ఒక్క నిమిషం, నేను అడిగితే తప్పగా అనుకోరుగా. ఏంటి, లవర్గా కాదు మనం ఫ్రెండ్స్గా ఉందాం, అప్పుడే ఒకరినొకరు అర్థం చేసుకోగలం అనేగా. అరే ఏంటండి, అత్రిని నిలిచి నా డైలాగులన్నీ కరెక్ట్గా మీరే చెప్తున్నారు, జెరాక్స్ లాగా దించి పారేస్తున్నారు. మరిద్దరు మనసులు మధ్య ఒక వేవ్లో సూపర్ సెట్ అయ్యి చూసారా? నువ్వు పెద్ద మెంటల్ వీక్, ఒకసారి చెప్తే నీ బ్రెయిన్ ఎక్కదా? అండి, నేను చెప్పేది మీకు ఎక్కట్లేదండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, నన్ను ఫ్రెండ్కి ఒప్పుకోండి, ప్లీజ్ 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 అండి, నేను మంచివాడిని. నన్ను డిస్టర్బ్ చేయదని చెప్పానా? నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదండి, నేను డిస్టర్బ్ చేయట్లేదు. అయ్యో, మీతో మాట్లాడాలనుకోవడం తప్పైపోయింది. మీ ఫేస్ చూస్తే ఒప్పుకోండి, ప్లీజ్ 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 అండి, ఏమండి ఏమండి ఏమండి, ప్లీజ్, నేను చెప్తున్నాను కదా. అయ్యో ఏమండి, కాలేజీలో శంకర్ అటెండెన్స్ వేయమని అడిగితే కుదరదన్నావట. అవును, కుదరదనే చెప్పాను. ఏంటిప్పుడు అంటే వేయనంటావు? బెదిరిస్తున్నావా? ఏయ్, నువ్వు విక్కీవి కాదు, పళ్ళోడివి, కాస్త తగ్గు. సార్, ప్లీజ్ సార్, సార్ ఏదో తెలియక మాట్లాడారు సార్, సార్ ప్లీజ్ సార్, వదిలేండి సార్. నువ్వెవరు? దానికి నువ్వేవతో? నేను అడుగుతున్నాడుగా, చెప్పవేంట్రా? ఫ్రెండ్ సార్, ఫ్రెండ్ లాంటివి. నువ్వు కొడితే నేను భయపడతానా? నువ్వు ఎలా బెదిరించినా నేను పని చెయ్యను. అయితే అటెండెన్స్ వేయి. అతను కొట్టదు ప్లీజ్. అతను ఎంత కొడుతున్నారు? నీ ఫ్రెండ్ కదా. అయ్యో ప్లీజ్ కొట్టదు, చెప్పండి ప్లీజ్. ఎందుకు పడలేదా? అటెండెన్స్ వెయ్యమ్మా. దయచేసి వదిలేయండి, అతన్ని కొట్టద్దు. ఇప్పుడు చెప్పు, వేస్తావా వెయ్యవా? సరే వేస్తాను.
బయలుదేరండి కంట్రిబ్యూట్ ఇంట్లో చెప్పొచ్చా మ్యాన్ నరేన్ కార్తికేయన్ లా జెట్ స్పీడ్ లో వస్తుంటే రోడ్డు గడ్డంగా దిష్టి బొమ్మలా నించున్నావేంటి గెట్ అవుట్ రే బళ్ళడా అడుదొక్కురా ఈ కాస్ట్లీ గారు బ్యానెట్ హెబిట్స్ తోటి ఫుట్పాత్ అయిపోయింది వేవే అమ్మని పైకి చూడడానికి వీడు సింపుల్ మ్యాన్లా ఉన్నా ఫైటింగ్ మాత్రం సూపర్ మ్యాన్లా చేస్తున్నాడు ఎనీవే ఐ లైక్ ఇట్ ఏంటి వావ్ నిన్ను కష్టపడి డబ్బులు ఇచ్చి బుక్ చేసుకుని నేనైతే వావేమో వాడిక ఓ మై గాడ్ క్షమించండి సార్ ఏదో బీచ్ లో గుర్రాలు నడుపుకుని నన్ను తీసుకొచ్చి గూడ్చు పగిలేలా చేశారు సార్ నన్ను క్షమించండి సార్ నువ్వు అమ్మాయిని చూడడానికి అడుగుతున్నావా చెప్పరా ఏమైందా ఇప్పుడు ఏమైందనరా దెబ్బలు తగిలాయి తన్ని చూడడానికే వెళ్ళాను చాలా ఫ్రెండ్గా కూడా ఉంటానని చెప్పింది
వెళ్ళాడుకోండి. కొత్త ఫోన్ కొన్నావా? నన్ను ఫ్రెండ్ గా ఒప్పుకుంది. అండి నాకు చాలా సంతోషంగా ఉందండి, నన్ను ఫ్రెండ్ గా ఒప్పుకొని కొత్త ఇంత బయటకు వచ్చారు. ఇప్పుడు చూడండి షాక్ అయిపోతారు. 24 గంటలు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావా? కనీసం సినిమా చూసేటప్పుడైనా కాస్త కుదురుగా ఉండు. మనమే ఫస్టా? మనమే ఫస్ట్, మనమే లాస్ట్. మీకు సర్ప్రైజ్ ఇద్దామని అన్ని టికెట్లు నేనే కొనేసి మీకు స్పెషల్ షో రెడీ చేశాను. సరే, ఇన్ని టికెట్స్ కొనడానికి నీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అదే, దాని గురించి ఎందుకండి అడుగుతున్నానుగా చెప్పు. పర్లేదండి, ఇప్పుడు చెప్తావా లేదా? బైక్ అమ్మేశాను. మీరెక్కువ ఫీల్ కాకండి, పక్కింటి బైక్ అమ్మేశా. నువ్వున్నావే పైకి కామెడీలా కనిపిస్తావే గాని లోపల పెద్ద ముదురువి. ఈవిడి గారు బండి అమ్మేసినట్టు ఓ తెగ ఫీల్ అయిపోతుంది ఏంటి? ఇంకా సినిమా స్టార్ట్ చేయలేదు. ఆపరేటర్ స్టార్ట్ ద మూవీ ప్లీజ్. ఇట్రా ఇక్కడ కూర్చోరా. నా సీట్ అక్కడ కాదు. ఇన్ని సీట్లు ఉన్నాయి కదా, నేను ఇక్కడ కూర్చుంటాను, మీరు అక్కడ కూర్చోండి. ఇన్లే బాట్లు, అక్వాఫీనా, డైట్ పెప్సీ, బైట్సు, పర్క్, కుర్కురే, లేసు, పఫ్సు, చిన్న పెప్సీ, పెద్ద పెప్సీ, బటర్ పాప్కార్న్. ఇందులో ఏది కావాలో తీసుకోండి, మీకు ఏది ఇష్టమో తెలియదు కదా, అందుకే అన్ని తీసుకొచ్చింది. తొందరగా తీసుకోండి, చేతులు నొప్పెడుతున్నాయి. ఏమనుకోకండి, జస్ట్ ఒక కోల్డ్ కాఫీ చాలు. ఆ బాగుంటుంది. ఇంకేమైనా కావాలా? వద్దు, తీసుకెళ్ళిపోనా? థ్యాంక్ యూ.